గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9:6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యునకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టుబడును. హ్యాపీ క్రిస్మస్. దేవుని దయ వల్ల మరొక క్రిస్మస్ మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ వచనానికి వచ్చే ముందుగా క్రిస్మస్లో కనబడుతున్న విధేయత గూర్చుకొని మాట చెప్పాలని అనుకుంటున్నా. బైబిల్ అంతా కూడా రెండే రెండు మాటలు అనుకోవచ్చు, విధేయత, అవిధేయత. మన జీవితాల్లో నుండి దేవుడు విధేయత కోరుకుంటున్నాడు. సాతానుడేమో మనల్ని అవిధేయులుగా చేసి దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోవాలి అన్నాడు. విధేయత, విధేయత. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటిగా మనం యేసు ప్రభు యొక్క విధేయత చూస్తున్నాము. చదువుకున్నాం ఫిలిప్పీలు రాసిన పత్రికలో విధేయత. ఆయన దేవునితో సమానమైన వ్యక్తి అయి ఉండి దేవునితో ఉండడం అమ్మో విడిచిపెడితే బాగోదు అని అనుకోలా. అది విడిచిపెట్టేసి మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. దీనమైన పరిస్థితుల్లో ఆయన జన్మించారు. ఈ దినాల్లో మనం ఎవరిని పాటలు పాడుకున్నాం, వాక్యాలను ధ్యానించుకున్నాం. ఈ విధేయత పరలోకంలో సభ జరిగింది. దేవుడు చెప్పాడు కుమారుడితో, మానవాళి రక్షణార్థమై నేను వెళ్ళాలి. వెళ్తావా అంటే యేసు ప్రభు ఒప్పుకున్నాడు, తండ్రి వెళ్తాను. అంతలోకి ఒకవేళ నేను సొంతగా మాట్లాడుతున్నాను, సాతాను వచ్చి చెవిలో వెళ్తావు కానీ అక్కడ ఇక్కడలాగా ఉండదు, మధ్య నేను గుర్తించిన వారు నిన్ను అవమానపరుస్తారు, హ్యాండిల్ చేస్తారు, నిన్ను కొరడాలతో కొడతారు, చివరకు సిలువ వేస్తారు. మరి వీటన్నిటికి సిద్ధమేనా? వద్దులే. అదంతా దేవునితో సమానంగా ఉండే ఈ మహిమ వేరు. ఇంకొకరు వెళ్తారులే, ఎవరన్నా దేవదూతలు వెళ్తారులే అని సాతాను ఒకవేళ అంటే, లేదు నేను నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి, నేను వెళ్తాను. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం 6:10 రాయబడింది, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీగా వింటిని. దేవుడు అడిగాడు ఎవరు వెళ్తారు భూమి మీదకి. యేసు ప్రభు అన్నారు నేను వెళ్తాను. విధేయత, విధేయత, విధేయత. దేవదూతల విధేయత. గబ్రియేలును వెళ్ళాలి, మరొక వర్తమానం చెప్పాలి, కుమారుడు కలుగుతాడని చెప్పాలి గబ్రియేల్. అక్కడ కూడా సాతాను వచ్చాడేమో, గబ్రియేల్ చెవుల్లో చెప్తున్నాడు నువ్వు వెళ్తావు సరేనయ్యా చెప్తావు, ఆ అమ్మాయి ఒప్పుకోవద్దు, ఒప్పుకోదు, ఒప్పుకుంటారేంటి ఆడపిల్లలు, ఇలాంటి విషయం జరుగుతుందండి, ఎవరు ఒప్పుకుంటారు, సమాజంలో అవమానము ఎవరు ఒప్పుకుంటారు, నిశ్చితార్థం చేసుకున్న ఆ అబ్బాయి వదిలేస్తాడు ఎవరు ఒప్పుకుంటారు, ఒప్పుకోను. నీకు ఎంతో అవమానం కలుగుద్ది గబ్రియేలుతో అంటే సాతాను. గబ్రియేలు చెప్పాడు నాకు అవమానం కలగదు, దేవుడు నన్ను ఒక పని మీద పంపినప్పుడు ఆ పని జయకరంగానే జరుగుద్ది, నేను విశ్వాసంతో వెళ్తాను అని గబ్రియేల్ అన్నాడు. చప్పట్టు కొట్టి విధేయత, విధేయత, విధేయత. మరియా గబ్రియేల్ చెప్పిన మాటలు విన్నప్పుడు ఆ మనసులో ఎన్నో తలపులు వచ్చుంటాయి, ఎన్నో విషయాలు. అసలు సొంత తల్లిదండ్రులే నమ్ముతారా?
బంధువు నమ్ముతారా? చేసుకోబోయే ఆయన ఆయన నమ్ముతాడా? అమ్మో, అది చాలా కష్టము. గబ్రియలు దూతతో, మరియా ఇంకేమన్నా పంపండి, మోషే అంతడు ఆయనే అన్నాడు, మీకు తెలీదా? మోషే నువ్వురా, నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపుతాను, నా ప్రజలను విడుదల చేయాలి అంటే మోషే ఏమన్నాడు? నేను నత్తివాడను, సరిగా మాట్లాడలేను, ఇంకొకరిని పంపండి అన్నాడు. ఇంకొకరిని పంపండి. మరి మరియా ఆమె ఎంత, ఆమె భక్తి ఎంత, ఆమె ప్రార్థన ఎంత. ఇంకొకరికి నాకంటే అనుభవం ఉన్న వారికి ఈ పని పెట్టండి, అనుభవము అని అనలా. అవకాశము దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభుని భూమి మీదకు తీసుకువచ్చి ఈ గొప్ప అవకాశము దేవుడు ఇచ్చాడు. నేను దీన్ని పగొట్టుకోను, ప్రభు దాసురాలను నీ మాట ప్రకారం నాకు జరుగును గాక అని చెప్పింది మరియా విధేయత. దేవుని మాటకు విధేయత, యోసేపు యొక్క విధేయత. ఆలోచన, ఆలోచన, చాలా ఆలోచనలు. ఇదిగో మగవాళ్ళకి చాలా ఆలోచనలు, ఎన్నో అనవసరమైన ఆలోచనలు. సైతాన్ ఎన్నో ఆలోచనలు పెడతాడు, వ్యతిరేక ఆలోచనలు పెడతాడు. మరి ఆ విధేయత చూపింది ఆ దినాల్లో కనుక ఇది పాపము, పాపం వల్ల జరిగిందని రుజువైతే పెద్దలు పిలిచి రాళ్లతో కొట్టి చంపించేవారు. ఈ యోసేపుకి అది మనసులోకి వచ్చి ఉంటుంది, రాళ్లతో కొట్టి చంపించడమే. అయితే దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఇది డైరెక్ట్గా కాదు, స్వప్నమందు. స్వప్నములో యోసేపు నేను మరియను చేర్చుకోవడానికి భయపడద్దు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మం వల్ల కలిగింది కాబట్టి నువ్వు ఆమె చేర్చుకో అని దేవదూత మాట్లాడితే, లేచిన తర్వాత ఈ స్వప్నము నిజమా కాదా, నేను దీని గురించే ఆలోచిస్తున్నాను కదా, అందువల్ల ఈ స్వప్నం వచ్చి ఉంటుందేమో అని అనుకున్నాలా ఆ యోసేపు? అనుకోవాలా? తనకు వచ్చిన స్వప్నము దేవుని యొద్ద నుండి వచ్చింది అని ఆయన నమ్మాడు. మరి మీరు అన్ని స్వప్నాలు దేవుని యొద్ద నుండి వచ్చినాయి అని అనుకోవద్దు, తప్పు చేయొద్దు. పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోమని, అమ్మాయిని పెళ్లి చేసుకోమని దేవుడు చూపిస్తున్నాడని మీరు తొందరపడద్దు. మేము కూడా ప్రార్థన చేస్తాం, మీకు చూపించిన దేవుడు మాకు కూడా చూపించాలి. అర్థమవుతుందా? నాకు చూపించాడు అనేసి తొందరపడద్దు. దేవుడు మీ అందరి విషయమై మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. మ్యారేజ్ అనేది అది దైవ సంబంధమైంది. ఆయన చిత్తము బయలుపడే వరకు మీరెవరు, ఆడపిల్లలు, మగపిల్లలు తొందరపడద్దు. తల్లిదండ్రులకు బాధ కలుగ చేయొద్దు, మాకు బాధ కలుగ చేయొద్దు, అన్నిటికంటే ఎక్కువగా దేవునికి దుఃఖం కలుగ చేయొద్దు. యోసేపు వెంటనే ఆమెను చేర్చుకున్నాడు. స్నేహితులు ఆయన్ను అధైర్యపరుచుంటారు, ఇదేంట్రా ఆడపిల్లలు లేనట్టుగా నీవు అయమైనే చేసుకుంటానంటున్నావు, దేవుడు బయలుపరిచాడు అంటున్నావు, ఇలాగా అలాగా ఎన్నో మాటలు అని ఉంటారు. యోసేపు యొక్క తల్లిదండ్రులు కూడా అలాగన్నారేమో. అయితే యోసేపు దేవుని మాటకు విధేయత చూపాడు. విధేయత అందరానండి, విధేయత, విధేయత, విధేయత. క్రిస్మస్లో ఈ విధేయత కనబడుతుంది. విధేయతే కనుక లేకపోతే క్రిస్మస్ జరిగేది కాదు. విధేయత, విధేయత. యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రము, నక్షత్రము దేవుడు ఆజ్ఞాపించాడు, యు గో డౌన్, కిందకెళ్ళు. పైకి వెళ్ళడానికి ఇష్టపడతారు, ప్రమోషన్ వస్తే దేవుడు నక్షత్రంతో అంటున్నాడు, యు గో డౌన్, నువ్వు కిందకెళ్ళు, నువ్వు కిందకెళ్ళావు అని దేవుడు నక్షత్రంతో చెప్పినప్పుడు
తోటి నక్షత్రాలతో అందేమో నేను వెళ్తున్నాను. మిగిలిన నక్షత్రాలు ఒకవేళ సాతాను కూడా అక్కడ ప్రత్యక్షమై అన్నాడేమో నువ్వు వెళ్తున్నావు, కానీ ఆ తూర్పు దేశపు జ్ఞానులు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సామాన్యులు కాదు. నీకు మించిన తెలివితేటలు ఆడుకున్నాయి, వాళ్ళు నేను అవమానపరుస్తారు. నువ్వు వెళ్తానన్నావు, తూర్పు దేశపు జ్ఞానంలో కనపడతానన్నావు, రైట్? కానీ వాళ్ళు నేను అవమానపరుస్తారు, నేను మధ్యలో విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు, ఏమంటావు అని అంటే, కాబట్టి ప్రభువంత ప్రియుల నక్షత్రము నేను వెళ్తాను అంది. నేను వెళ్తాము మంచిదే, కానీ నేను అవమానపరుస్తారు. అవమానపరిచినా సరే నేను దేవుని మాటకు లోబడతాను, దేవుడు నాకు ఇచ్చిన పని నేను నెరవేరుస్తాను అని నక్షత్రం చెప్పింది. ఒకనొక సందర్భంలో ఆ తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రాన్ని విడిచిపెట్టేసి హేరోదు దగ్గరికి వెళ్ళారు. అసలు వెళ్లాల్సిందేమో బెత్లెహేమో, వచ్చేసాం అనుకున్నారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? రాజు పుట్టాలంటే రాజు ఇంట్లోనే పుట్టాలి కదా, కాబట్టి హేరోదు రాజు ఇంట్లోనే పుట్టుంటాడు, కాబట్టి వెళ్ళిపోదాం అని ఆ సొంత జ్ఞానాన్ని వారు ఉపయోగించారు. సామెతల గ్రంథంలో రాయబడింది, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నాకు జ్ఞానం ఉంది కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి, డిగ్రీలు ఉన్నాయి, ఎంతో అనుభవం ఉంది అని అనుకోవద్దు. దేవుని మాటకు విధేయత చూపించు. నక్షత్రము దేవుడు చెప్పాడు కిందకి వెళ్ళు, అలాగా నడిపించింది. జ్ఞానులు తను విడిచిపెట్టి హేరోదరికి వెళ్ళినప్పుడు తను అలిగి ఇంటికి వెళ్ళిపోవాలా, పైకి వెళ్ళిపోవాలా. నేను వెళ్ళాను, నడిపించాను వాళ్ళని కొంతవరం, వాళ్ళే నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు హేరో దగ్గరకు అని తాను వెళ్ళిపోలా. అలుగుతారు కొంతమంది, అలగొద్దమ్మా, అలిగి భోజనం చేయరు, ఇల్లు చేయరు, భర్త చేయడు, భార్య చేయడు, ఇద్దరు అలిగేసి పడుకుంటారు. వద్దు, వెంటనే సారీ చెప్పుకోండి. సారీ చెప్పడము అది దేవుణ్ణి మయంపరచడమే, దేవునికి సంతోషం కలుగు చేయడమే. ఇళ్ళల్లో బాని భర్తలో సారీ చెప్పడం నేర్చుకోండి, సారీ క్షమించు తప్పైపోయింది. అలాగే భార్య చెప్పాలి, అలాగే భర్త చెప్పాలి, ఇంట్లో బిడ్డలు చెప్పాలి, మీ అధికారికి, మీ ఆఫీసులో పనిచేస్తున్న ఆయనకి నీవు ముందే చెప్పాలి, సారీ అండి తప్పైపోయింది. అంతే తప్ప ఎవరి మీద సోకు చెప్పొద్దు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆయన ఎలా చేశాడండి, అందుకు నేను ఎలా చేశానండి అని ఒకరి మీద నేరం మోపొద్దు. నీవే ఆ నేరం తీసుకో. నక్షత్రము నక్షత్రము విధేయత చూపింది. విధేయత 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 అనండి, విధేయత విధేయత. జ్ఞానంలో వారి విధేయత చూడండి. దేవుడు వారికి బయలుపరచినప్పుడు అదిగో నక్షత్రం వెళుతుంది, మనం వెళదాం. ఎక్కడికి వెళదాం, అది అంత ఉపంతో లేదు, ఆ స్థలం ఎక్కడో మనకు తెలియదు, ఎలాగెళ్తాం అని వారు ఊరుకోలా దేవుడిచ్చిన ప్రేరేపణకు వారు విధేయత చూపించారు. ఇది ఏ ఊరు, ఇది ఎంత దూరం, మళ్ళీ మనం ఎప్పుడు వెనక్కి వస్తాం, దారిలో ఎవరైనా మనల్ని అడిగితే ఏమని చెప్తాం వాళ్ళకి, ఎక్కడికి వెళ్తున్నారు అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు మనల్ని అని ఆ జ్ఞానులు అనుకోలా. దేవుడు మనల్ని వెళ్ళమన్నాడు, మనుషులు ఏమనుకున్నా సరే నేను వెళ్తాను. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు, మనుషులు ఏమనుకున్నా సరే ఆ చిత్త ప్రకారం నేను చేస్తాను. నేను దేవుని సేవలకు వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు ఒప్పుకోలా, మా బంధువులు ఒప్పుకోలా, నా స్నేహితులు ఒప్పుకోలా, నేను ఇంట్లో నుంచి పారిపోవాల్సి వచ్చింది ఎవరితో చెప్పకుండా. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను నా జీవితంలో. అప్పుడు ఒక స్టూడెంట్గా నేను ఎంఎస్సీ అప్పుడే అయిపోయింది, ఒక సంవత్సరం చేశాను, కొరవాడినే కదా. కాబట్టి ప్రభువంత ప్రియులారా, విధేయత, దేవుని మాటకు విధేయత, దేవుని చిత్తానికి విధేయత, దేవుని వాక్యము బైబిల్ గ్రంథము వాక్యమునకు విధేయత. ఈ జ్ఞానులు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చి లోపలికి వెళ్ళి అక్కడ ఒక సింహాసనం,
దాని మీద రాజు రాజకుమారుడు తల మీద బంగారు కిరీటము చేతిలో రాజదండము పట్టుకొని కూర్చున్న పిల్లవాడిని చూశారా వాళ్ళు? లోపలికి వెళ్తే ఎవరిని చూశారు? మామూలు పిల్లవాడినే చూశారు, మామూలు మనుషులనే చూశారు. అంతే, రెండు చేతులే, నాలుగు చేతులు కాదు, ఒక తలే, పది తలలు కాదు, సామాన్యమైన బిడ్డను అక్కడ చూశారు. కానీ అక్కడ దేవుని మహిమ వారికి బయలుపరచబడింది. ఈయనే రాజు, ఈయనే అక్కడ విచిత్రంగా వింతగా ఏమీ కనబడకపోయినప్పటికీ విధేయత వారు చూపారు. జ్ఞానుల విధేయత, గొర్రెల కాపర్ల విధేయత. దేవదూత మాట్లాడాడు, పాట పాడాడు, వర్తమానం చెప్పాడు. వెళ్ళండి మీరు ఈ ఊర్లోనే బెత్లెహేము వెళ్ళండి. ఒకవేళ వారు యెరూషలేము దగ్గర అయి ఉంటే పెద్ద దూరమేం కాదు బెత్లెహేము, వెళ్ళండి అని దేవతలు చెబితే వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకున్నారా? అబ్బో, ఇది చాలా దూరం వెళ్ళాలి, అయినా రాత్రివేళ ఎందుకు ఈ ప్రయాణం, ఈ గొడవ, పొద్దున్న చూసుకుందాం, తెల్లవారి తెరవ చూసుకుందాం. అయినా ఏదో చెప్పారు దేవదూత, ఎవరో చెప్పారు, అది నిజం అన్నట్టు ఎక్కడ ఉంది అని వీరు అనవసరంగా తర్జన భజన చేయలా. వెంటనే భయపడింది, వెంటనే బైబిల్ ఈ మాట మీరు మరలా మరలా చూస్తారు. వెంటనే వారు వెంటనే దేవునికి లోబడ్డారు. సగం మందిని ఇంటి దగ్గర విడిచిపెట్టి సగం మంది వెళ్ళలా, మరి మీలో కొంతమంది అలా చేశారేమో, సగం మందిని ఇంట్లో పెట్టి మీరు చూసుకుంటూ ఉండండి, మేము వెళ్ళొస్తాం. ప్రసంగం ఏం చేశారో మేము చెప్తాంలే మీకు వచ్చిన తర్వాత, ప్రసంగం అంతా మీరు మట్టు ఇంట్లో కూర్చోండి. అలా కూర్చోవద్దు, నేను కూర్చోను, నేను కూడా వెళ్తాను ప్రార్థన మందిరానికి, రెండవ ఆరాధనకైనా వెళ్తాను అని మీరు ప్రేరేపించబడాలి. వాళ్ళు కూర్చోమంటే మీరు కూర్చోవద్దు, కష్టమైనా సరే వెళ్తాను, శ్రమ అయినా సరే వెళ్తాను అని మీరు దేవుని సన్నిధికి రావాలి. విధేయత, ఆ రీతిగా దేవుని వాక్యంలో విధేయత చూస్తున్నాం. అందువల్లే క్రిస్మస్ జరిగింది, అందువల్లే యేసు జన్మించారు. చపళ్ళు గొడ్లు దీనిమైపోయి ఒక ఆయన ఒక ఎడారిలో ఉన్నారు, గొంతుకు ఎండిపోతుంది, నీళ్లు లేవు, ఎలా కొట్టే పంపు కనబడింది. అమ్మయ్యా వచ్చాడు దగ్గరికి, పంపు ఆడిస్తుంటే నీళ్లు రావట్లా, ట్రో ట్రో అంటున్నా. కానీ అక్కడ వాటర్ బాటిల్ ఒకటి ఉంది, ఆ వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అమ్మయ్యా దీని నిండా నీళ్ళు ఉన్నాయి, దీన్ని తాగుతాను అనుకుంటుంటే దాని మీద ఏదో రాసి ఉంది. ఏం రాసి ఉంది? ఈ నీళ్లు తాగొద్దు, ఈ నీళ్లు తాగొద్దు, ఈ నీళ్లు మళ్ళా పంపులో పోసి ఆడించితే ఎక్కువ నీళ్ళు వస్తాయి, ఎక్కువ నీళ్ళు వస్తాయి అని వ్రాయబడింది. ఈయనకి అనుమానంగా ఉంది, ఇది ఆడిస్తుంటేనేమో అంటుంది, ఈ ఒక్క బాటిల్ పోస్తున్నంత మాత్రం చేత నీళ్ళు వస్తాయా, ఇది బాగవుద్దా, చేతిలో ఉన్నదా బాగొట్టేసుకొని అన్నీ పోసేస్తే రాకపోతే ఏమవుద్ది, అప్పుడు చచ్చిపోతాను. ఇంగ్లీష్లో ఒక సామె ఉంది, ఎ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ టు ఇన్ ద బుష్. ఆ పొదలో రెండు పెట్టెలు ఉన్నాయని దానికంటే చేతులు ఒక పెట్టి ఉన్నా పర్వాలేదు, ఇది ఎగిరిపోతే అది లేకపోతేనా తజ్జన పరిచయం చేస్తున్నాడు, నీళ్లు పోసేసి ఆడించడమా లేకపోతే తాగేసి వెళ్ళిపోవడమా? అయితే అతడు స్వార్థపరుడు, ఎందుకంటే ఇంకెవరైనా వచ్చినప్పుడు మళ్ళా నీళ్లు నింపి ఇక్కడ పెట్టమని అందులో రాసి ఉంది. ఆలోచించుకున్నాడు, నా తర్వాత ఇంకెవరైనా వస్తారు, అందులో మాటలు రాసిన ఆయన గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఏమైనప్పటికీ నేను బాటిల్లో ఉన్న మాటల ప్రకారమే చేస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. విధేయత చప్పట్లు కొట్టండి. ఆ బాటిల్లో నీళ్ళు పోసాడు,
ఆడిస్తున్నాడు. మధుర నీళ్లు వచ్చినట్టుగా లేవు, కానీ కొద్దిసేపటికి అందుకుంది బోలెడు నీళ్ళు. ఎప్పుడు చెప్పలు కొట్టండి. మొహం కడుక్కున్నాడు, స్నానం చేశాడు, బాగా కడుపు నిండు తాగాడు, మళ్ళీ బాటిల్ నిండుగా నీళ్లు పెట్టి మూత పెట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. అది విధేయత యొక్క ఆశీర్వాదము. ఆ రీతిగా మీరు విధేయత చూపించడం నేర్చుకోండి, గొప్ప దీవెని పొందుతారు, గొప్ప ఆశీర్వాదం పొందుతారు. ఇందులో నుంచి నేను చివరి భాగానికి వచ్చేస్తున్నాను. యేసు ప్రభువు గురించి మనము 6 విషయాలు చదువుకున్నాం. 9:6 యశాగంధం, ఏలయనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, భుజముల మీద రాజ్య భారముడు అంటే రాజు పిలువబడతాడు. 1, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చినొక్కు తండ్రి, సమాధానకర్త, ఎగు అధిపతి అని పేరు పెట్టబడను, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యము యేసు ప్రభు యొక్క జీవితం అంతా ఆశ్చర్యమే. స్టార్టింగ్ ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆశ్చర్యమే. కన్యకకు జన్మించారు ఆయన, మనుషులు నమ్మల. ఆశ్చర్యము, ఆశ్చర్యము, ఆశ్చర్యము. ఆయన జీవితం అంతా, పరిచర్య అంతా మనుషులు ఆశ్చర్యపోయారు. రాత్రంతా చేపలు పట్టారు పేతురు ఆయన బృందం, ఒక్కటి పళ్ళ. ప్రొద్దున యేసుప్రభు వారు వచ్చి దేవుని మాటలు వారికి బోధించి ఇప్పుడు అయ్యిండు వల్ల పేతురు అన్నాడు, ఏలినవాడ రాత్రంతా వేశాము, ఒక్కటే దొరకలేదు. ఆయనను, ఆయనను నీ మాట చొప్పున వాళ్ళు వేస్తాం. వాళ్ళు వేసినప్పుడు విస్తారమైన చేపలు, చేపలు కొట్టండి, విస్తారమైన చేపలు, విస్తారమైన చేపలు. అవతల వాళ్ళని పిలుచుకున్నారు, రెండు రెండు రండి, మాకు హెల్ప్ చేయండి. ఏంట్రో హెల్ప్ చేయండి అంటారు, రాత్రంతా పట్టారు, ఒక్కటి కూడా పడలేదు, ఇప్పుడు హెల్ప్ చేయండి అంటున్నారు. ఆశ్చర్యం. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, మార్త అంటుంది, ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయి అడిగాడు. పర్లేదమ్మా, పర్లేదు కాదు ప్రభు, 4 రోజులు అదే నేను విన్నాను, 4 రోజులు పద సమ్మ దగ్గరగా వద్దు బాబు, మా ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడికి వెళ్తే చాలా బాధ కలుగుద్ది. ఆశ్చర్యము. రాయి తీసివేయమన్నాడు, వాసన కొడతాడు ప్రభు అంది, తీసివేయ భర్త. తీసివేసాడు, అందరిని చూడనిచ్చాడు. చూడండి, శవంగా ఉన్న లాజరును, లాజరు బయటకు రమ్ము అని పిలువగానే 4 రోజుల క్రితం చనిపోయినవాడు లేచి బయటకు వచ్చాడు. ఆశ్చర్యము. పక్క వాళ్ళతో చెప్పండి, ఆశ్చర్యము. ఆశ్చర్యకరుడు ఈయన, ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, నీకు ఆలోచన ఇచ్చేవాడు ఈ ప్రభు, నీకు ఆలోచన ఇస్తాడు. మా ఆలోచనే గొప్పది మంచిది అనుకోవద్దు. చాలామంది యవన బిడ్డలు వారి యొక్క పెళ్లి విషయాల్లో పెద్ద తప్పు చేస్తున్నారు, తర్వాత బాధపడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వద్దు వద్దు వద్దు. మీ ఆలోచన పక్కన పెట్టేయండి, దేవుని ఆలోచన కొరకు అడగండి. ఎందుకనగా ఆలోచనకర్త అక్కడ ఉన్నాడు. ఆయన ఆలోచన అన్నిటికంటే గొప్ప ఆలోచన, ఆయన ఆలోచన అన్నిటికంటే మంచి ఆలోచన. కాబట్టి ఆయన ఆలోచన కోసం మనం అడుగుదాం, ఆయన దీవెనలు మనం పొందుకుందాం, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఆలోచనకర్త, ఆలోచన. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. సాతానుడు చెప్తాడు ఆలోచన, ఎన్నో ఆలోచనలు చెప్తాడు, ఎలా చేయి, అలా చేయి, అలా చేయి. ఇప్పుడండి మనం మోడర్న్ డేస్లో ఉన్నామండి, పాస్టర్ గారి టైంలో ఉన్నట్టు కాదు. ఇప్పుడు అంతా సెల్ ఫోన్లు, నెట్లు, వెట్లు, గట్లు, వీటిల్లో ఉన్నాము. ఇంకెవరిని అడగక్కర్లా, అలా ఎలకలకల అంటే చాలు, వచ్చేస్తే జవాబు. అసలు దేవుడిని అడగక్కర్లేదండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఏంటండి ఈ రోజుల్లో. మనం మోడర్న్ డేస్లో ఉన్నాం, పూర్వం ఎప్పుడో బైబిల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎందుకు అదంతా నెట్ వచ్చేసిందిగా, ఇలా కొట్టేయటమే అంతే జవాబు వచ్చేస్తుంది. మోసపోవద్దు, ఈ నెట్ల వల్ల ఎంతోమంది మోసపోతున్నారు. నిజమైన ఆలోచన ప్రభు దగ్గర ఉంది, ఆయన దగ్గరకు వద్దాం మనము. నిజమైన ఆలోచన,
మీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరలోకపు మహిమను విడిచి, తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీలో ఉండిన ఆ విధేయత నాలోనూ మా అందరిలోనూ కలుగుచేయండి. దేవాన్ని హస్తం తోడుగా ఉంచమని అడుగుతున్నాం. ప్రార్థనలు కించండి, దీవెని దయచేయండి, జయం దయచేయండి. ఓ దేవా, నీవు ఈ లోకంలో జీవించిన దినమల్లో దేవుడు అని రుజువు చేసుకున్నావు. అనేకులు నీ కోసం ప్రాణాలు పెట్టారు, అనేకులు నీ కోసం జైళ్ళకి వెళ్ళారు, అనేకులు నీ కోసం సమస్తాన్ని విడిచిపెట్టి స్వార్థ సేవకులు అయ్యారు. ఈ మా సోదరులు సోదరులను ఒక్కొక్కరిని బలపరచండి, నీ ఆత్మతో నింపండి, నీవే నడిపించండి. ఓ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. వీరి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. కొన్ని కుటుంబాల్లో అయితే ఈ సంవత్సరంలో కొంత దుఃఖం కలిగింది, అయితే నీవే వారిని ఆదరిస్తున్నావు, వదలుస్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నలుగురు ఫుల్ టైం సేవలోకి రాబోతున్నారు ఈ సంవత్సరంలో, నువ్వు చూపించావు, అందుకని నీకు వందనాలు చెల్లిస్తున్నావు. సిద్ధం చేయండి, సహాయం చేయండి, నడిపించుమో, బలపరచుమో, ప్రార్థనలు కించుమో. క్రిస్మస్ యొక్క నిజమైన సంతోషము, సమాధానము, ఆనందము ఈ ప్రేమిడల్లో ఒక్కొక్కరికి దయచేసి నడిపించి మై పొందండి. ఏ సున్నామమున అడిగి పొందుకున్నాం స్వామి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి ఆశీర్వాదము ఎల్లప్పుడూ మన అందరికీ తోడుగా ఉండే బలపరిచి ఇంత గొప్ప దేవుణ్ణి మన పూర్ణ ఉదయంతో వెంబడించి విధేయత చూపి ఆయన నామాన్ని మైపరచుటకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. హౌస్ ఆఫ్ ప్రేయర్ 9-7-17 మహమ్మద్ అలీ వీధి, గాంధీనగర్, కాకినాడ 533-004.